మనం వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో భాగంగా గతంలో మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు మరి వైరల్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. అయితే బ్యాక్టీరియల్ డిసీజెస్ వైరల్ డిసీజెస్కు చాలా తేడా ఉందండి. బ్యాక్టీరియల్ డిసీజెస్కు మనం యాంటీబయాటిక్స్ కనుక్కున్నాం, యాంటీబయాటిక్స్. ఇది నిన్నటి క్లాస్లో చూసాం. వెరీ ఫేమస్ సైంటిస్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, మనకి బిట్లో వస్తుందండి ఇది. ఇది మాత్రం బిట్కు చాలా ఇంపార్టెంట్. హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అట్లే మొట్టమొదటి యాంటీబయాటిక్ మనకు వచ్చింది పెన్సిలిన్. ఇది ఫస్ట్ యాంటీబయాటిక్. దీన్ని దేని నుంచి తీశారు? ఇవన్నీ బిట్లలో వస్తాయి. ఇది ఒక సిలిండ్రము, దాని పేరు పెన్సిలియం నొటేటమ్. సో ఈ మూడు బిట్లకు వస్తాయండి. సో హూ డిస్కవర్డ్ పెన్సిలిన్? ఫస్ట్ యాంటీబయాటిక్, దట్ ఈస్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్. అంటే ఫస్ట్ యాంటీబయాటిక్ మనకు వచ్చింది పెన్సిలిన్. ఇది సిలిండ్రం, ఫంగై, పెన్సిలియం నొటేటమ్ అనేటువంటి సిలిండ్రం నుంచి ఈ యాంటీబయాటిక్ను ఐసోలేట్ చేయడం జరిగింది. కాబట్టి బ్యాక్టీరియల్ వ్యాధులు మనం చాలా రకాలు చూసాం, అనేక రకాల వ్యాధులు చూసాం గతంలో. అయితే వాటికి చాలా మటుకు మనకు యాంటీబయాటిక్స్ మందులు అనేవి రావడం జరిగింది. ఈ యాంటీబయాటిక్స్ మందులు ఉపయోగించి మనం చాలా మటుకు ఈ యొక్క బ్యాక్టీరియల్ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. అయితే వైరల్ వ్యాధులకు ముఖ్యంగా వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, టీకాలు. ఇది కూడా మనం ఇంతకుముందు క్లాసులో చూసామండి. వ్యాక్సిన్స్ మనం వి రిమెంబర్ ఫేమస్ సైంటిస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్. సో జెన్నర్కు మనం చాలా రుణపడి ఉన్నాం. ఈయన వ్యాక్సిన్స్ కనుగొనడం మూలంగా చాలా మటుకు మనం వైరల్ వ్యాధుల నుంచి మనం కాపాడుకోగలుగుతున్నాం. ఎందుకంటే కొన్ని వైరల్ డిసీజెస్కు మందులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోయినా మార్కెట్లో ఉన్నాయి కానీ అవి ఎంతగా పనిచేయకపోవచ్చు. కానీ ఎక్కువగా మనం వ్యాక్సిన్స్ను ఉపయోగించి ఈ యొక్క వైరల్ వ్యాధుల నుంచి మనం కాపాడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది ఇంట్రొడక్షను. కాబట్టి ఈరోజు మనం వైరల్ వ్యాధుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వైరల్ వ్యాధుల యొక్క అధ్యయనాన్ని మనం వైరాలజీ అంటాం. ఇది బిట్లో వస్తుందండి, వైరాలజీ. అంటే బ్యాక్టీరియల్ అధ్యయనాన్ని బ్యాక్టీరియాలజీ అని ఎలా అన్నామో, ఇక్కడ వైరల్ వ్యాధుల గురించి అధ్యయనాన్ని మనం వైరాలజీ అంటాం. దాని ఇంగ్లీష్లో స్టడీ ఆఫ్ వైరసెస్. వైరస్ అంటే లాటిన్ వర్డ్ అండి. వైరస్ మీన్స్ విషం, పాయిజన్. వైరస్ ఇస్ ఏ లాటిన్ వర్డ్ మీనింగ్ పాయిజన్. కాబట్టి దీని నుంచి ఆ పదం. ఎందుకంటే వైరల్ వ్యాధులు చాలా పాయిజనస్ డిసీజెస్ను మానవుల్లోకి లేదా జీవరాశుల్లో కలుగజేస్తాయి. కాబట్టి కొన్ని వైరల్ డిసీజెస్ వల్ల మొట్టమొదట ఈ యొక్క వ్యాక్సిన్స్ కనుగొనక పూర్వము చాలామంది ఈ యొక్క వైరల్ దాడికి చనిపోవడం జరుగుతుండేది. మీ అందరికీ బాగా సుపరిచితమే. ఎందుకంటే మనకు ఆ రోజుల్లో మనకు ఈ ముఖ్యంగా ప్లేగ్ వ్యాధి వచ్చి చాలామంది చనిపోయేవాళ్ళు. అట్నే పాక్స్ వైరస్, స్మాల్ పాక్స్ ఆ రోజుల్లో చాలా ప్రివలెంట్గా ఉండే, స్మాల్ పాక్స్, ఈ మసూచి అంటారు తెలుగులో. సో ఈ మసూచి వ్యాధికి బారిన పడి చాలామంది చనిపోయారు, థౌజండ్స్ చచ్చిపోయేవాళ్ళు. కాబట్టి అలాంటి కాలంలో ఎడ్వర్డ్ జెన్నర్ ఈ యొక్క వ్యాక్సిన్ అనేది కనుగొనడం జరిగింది. కాబట్టి ఈ వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తారనేది కూడా మనం లాస్ట్ క్లాస్లో చూసాం. మనం ఏ జీవరాశులు అయితే వ్యాధిని కలుగు చేస్తాయో ఆ జీవరాశులను అనేక రకాలుగా హింసించి కానీ చంపి కానీ ఆ లోపల ఉండేటువంటి విషపూరిత పదార్థాలను వెలికి తీసి కానీ మామూలుగా యాంటీజెన్స్ అనేవి మనం తయారు చేసి ఈ యొక్క మన మానవుల్లోకి మనం ప్రయోగించడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. కాబట్టి ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం వ్యాక్సిన్స్ను కనుగొనడం జరిగింది. కాబట్టి వైరాలజీ అంటే స్టడీ ఆఫ్ వైరసెస్. నా మహానుభావుడు ఇవానోస్కి ఈయన ఈ మొట్టమొదటిసారిగా వైరస్లను కనుగొనడం జరిగింది. కాబట్టి ఈ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవానోస్కి ఈయన మొట్టమొదటిసారిగా వైరస్లను కనుగొన్నాడు. అట్నే వైరస్ అనేటువంటి పదం పేరిడినటువంటి శాస్త్రంలో బైజర్ ఇంక్ అండి. ఈయన తర్వాత మనం వారి యొక్క బొమ్మను కూడా తర్వాత బట్టల్లో చూస్తాం. కాబట్టి ఇవానోస్కి ఆ తర్వాత బైజరింగ్కి రెండు పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరు మహానుభావులు. వీళ్ళు వైరస్లను కనుగొనడం, దానికి పేరు పెట్టడం అనేది కూడా జరిగింది. ఈ వైరస్లు మామూలుగా
మా మానవ శరీరం బయట, వీటికి ఆతిథేయత తప్పనిసరిగా అవసరం. ఈ బయట ఉన్నప్పుడు ఎంత నిర్వీర్యంగా ఉంటాయో, మానవ శరీరాన్ని కానీ జీవరాశుల శరీరానికి ప్రవేశించినప్పుడు అంత పవర్ఫుల్గా, అంత ఫెరోషస్గా తయారు కావడం అనేది వింత దుర్విషయం. వీటిని అవికల్ప పరాన్న జీవులు అంటారు. అవికల్ప పరాన్న జీవులు ఇంగ్లీష్లో ఆబ్లిగేటరీ పారసైట్స్ అంటాం. ఆబ్లిగేటరీ పారసైట్స్ తెలుగులో అవికల్ప పరాన్నజీవి అంటే ఇవి శరీరం బయట మామూలు ఎంత నిర్వీర్యంగా ఉంటాయి, ముఖ్యంగా స్ఫటిక రూపంలో ఉంటాయండి. స్ఫటికాకృతిలో జీవరాశుల శరీరం బయట స్ఫటికాకృతిలో మామూలుగా మనకు గోచరిస్తాయి. ఎంత నిర్వీర్యంగా ఉంటాయో, మామూలు జీవరాశుల శరీరాన్ని ప్రవేశించినప్పుడు అంత పవర్ఫుల్గా తయారయ్యేటువంటి లక్షణం ఈ యొక్క వైరసెస్లో ఉంది. వీటిని ఆబ్లిగేట్ పారసైట్స్ అంటారు. ఆ తర్వాత ఇవి మామూలుగా మనకు తెలిసే ఉంటుంది, ఇవి బయట ఉన్నప్పుడు ఎంత నిర్వీర్యం మనం ఇందాక చూస్తాం, లోపలికి పోగానే ఎంత పవర్ఫుల్ అనేది మనం కొన్ని డిసీజెస్ను మనం చూడండి. ఇప్పుడు హెచ్ఐవి చూడండి, హెచ్ఐవి కానీ ఇటువంటి వ్యాధుల్లో ఎంత తీవ్రత ఉంటుందో చూడండి. ఇమీడియట్గా మానవ శరీరాన్ని సోకి మానవుల్లో ఎన్ని రకాల అవలక్షణాలు కలుగు చేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఇవి ఆబ్లిగేటరీ పారసైట్స్. వీటికి కణ నిర్మాణం అంటూ ఏముండదు. నిర్మాణం చూసినట్టయితే ఇవి నిర్మాణంలో చాలా సింపుల్గా ఉంటాయి. ఇవి అన్లైక్ బ్యాక్టీరియా, నిర్మాణంలో మనకు ఒక మధ్యలో శరీరం మధ్యలో న్యూక్లియో ప్రోటీన్ కవచంతో మధ్యలో న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని న్యూక్లియో ప్రోటీన్ అంటాం. ఈ యొక్క జీవి యొక్క మొత్తం స్ట్రక్చర్ న్యూక్లియో ప్రోటీన్. ఎందుకంటే శరీరం మధ్యలో ఈ విధంగా ఇమాజిన్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో మొజాయిక్ వైరస్ ఈ విధంగా ఉంటుంది. ఇది కేంద్రక ఆమ్లం, అది డిఎన్ఏ కావచ్చు ఆర్ ఆర్ఎన్ఏ కావచ్చు. కాబట్టి ఈ విధంగా మధ్యలో ఈ జన్యు పదార్థం ఉండి చుట్టూరు మనకు ఈ విధంగా ఒక కోట్ ఉంటుంది. ఇది ప్రోటీన్ కోట్, దీన్ని క్యాప్సిడ్ అంటామండి, క్యాప్సిడ్. కాబట్టి ప్రోటీన్ కోట్ క్యాప్సిడ్ అనే ఉండి మధ్య భాగంలో ఈ జన్యు పదార్థం ఉండేటువంటి నిర్మాణము ఈ యొక్క వైరస్ ఇది. కాబట్టి వైరస్ నిర్మాణం చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ప్రోటీన్ కోట్తో ఉండి మధ్యలో ఈ యొక్క జన్యు పదార్థం ఉంటుంది. ఇప్పుడు జంతువులను అటాక్ చేసేటువంటి వైరస్లో లేదా జంతువుల మీద ఆవహించే వైరస్లో అంతా మీకు ఈ న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ ఉంటుందండి. అట్నే వృక్షాల మీద ఆధారపడే వైరస్ల అన్నింటిలో మీకు ఆర్ఎన్ఏ పదార్థం ఉంటుంది. డిఎన్ఏ అంటే మీ అందరికీ తెలుసు, డి ఆక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్. అట్నే ఆర్ఎన్ఏ అంటే రిబో న్యూక్లిక్ యాసిడ్. కాబట్టి జంతు వైరస్లో మీరు చూసినట్టయితే అంతా కూడా ఈ మధ్యలో ఉండేటువంటి కేంద్ర కామలం డిఎన్ఏ ఉంటుంది. అట్నే వృక్ష వైరస్లో మనం చూసినట్టయితే ఈ యొక్క మధ్యలో ఈ యొక్క న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అయితే ఎక్సెప్షన్ ఉందండి, మామూలుగా హెచ్ఐవిలో, ఇది జంతు వైరస్ ఇది హెచ్ఐవి, దీనిలో ఆర్ఎన్ఏ ఉంటుంది. దిస్ ఈజ్ ఎక్సెప్షన్. కాబట్టి జంతు వైరస్లో మామూలుగా డిఎన్ఏ ఉంటుంది అన్నింటిలో, కానీ హెచ్ఐవిలో మాత్రం ఈ యొక్క మధ్యలో ఉండేటువంటి ఆ జన్యు పదార్థం యొక్క కోర్ అనేది ఆర్ఎన్ఏ ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ కోట్ ఉండి, ఈ విధంగా ప్రోటీన్ కోట్ ఉండి మధ్యలో ఈ జన్యు పదార్థం ఉండేటువంటి యొక్క నిర్మాణాన్ని మనం న్యూక్లియో ప్రోటీన్ అంటాం. న్యూక్లియో ప్రోటీన్ ఇందాక నిమిషం ఇవి ఆబ్లిగేట్ పారాసైట్స్, అవికల్ప పరాన్నజీవులు. అందుకే వీటిని విరియాన్స్ అంటాం, విరియాన్స్. సో విరియాన్స్ అంటే ఇవి అటు బయట మామూలు మాన జీవరాశుల శరీరం బయట ఎంత నిర్వీర్యంగా ఉన్నాయో, జీవరాశుల శరీరంలోకి ప్రవేశించినప్పుడు అంత పవర్ఫుల్గా తయారై అటాక్ చేసి ఆ యొక్క జీవరాశుల్లో వ్యాధులు అనేవి కలుగు చేసేటువంటి నిర్మాణం. అవి ప్రత్యుత్పత్తిని బాగా ఇంప్రూవ్ చేసుకుని వాటి సంఖ్యను పెంచి ఈ యొక్క శరీరాలను నాశనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి విరియాన్స్ అనే పదం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ హెచ్ఐవిలో మాత్రం ఈ యొక్క మధ్యలో ఉండేటువంటి కేంద్రక ఆమ్లము ఆర్ఎన్ఏ ఉంటుంది. కాబట్టి వైరస్ అనేది లాటిన్ వర్డ్లో మీనింగ్ విషయం అండి, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ రెండు పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్రియాన్, ప్రియాన్స్. అట్నే ఈ ప్రియాన్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ప్రియాన్స్ అంటే అర్థం ఏంటంటే కేవలం ప్రోటీన్ కోట్ మాత్రమే ఉండేటువంటి ఈ యొక్క వైరస్లు. ఇవి ముఖ్యంగా ప్లాంట్స్లో ఇవి అటాక్, ప్లాంట్స్ని అటాక్ చేసినట్టయితే వాటిలో డిసీజెస్ వస్తాయండి. డిసీజెస్ ముఖ్యంగా మ్యాడ్ కౌ డిసీజ్, మ్యాడ్ కౌ
డిసీజ్ అనేది క్యాటిల్లో, ప్లాంట్స్లో, తర్వాత క్యాటిల్లో కూడా, ఇది క్యాటిల్లో అండి, ఇదేమో ప్లాంట్స్లో అండి. కాబట్టి ఈ యొక్క ప్రయాన్స్ అనేవి ఈ యొక్క వైరస్ యొక్క కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, ఈ న్యూక్లిక్ యాసిడ్ కోర్ అనేది ఉండదు. కాబట్టి ఈ కేవలం ఈ ప్రోటీన్ కోరు ఈ యొక్క ప్లాంట్స్లో కానీ యానిమల్స్లో కానీ సోకి వాటిల్లో వ్యాధులను కలుగజేయడం అనేది మనం చూడవచ్చు. ప్లాంట్స్లో అనేక రకాల డిసీజెస్ వస్తాయి. ఈ జంతువుల్లో అయితే మ్యాడికో డిసీజ్ అని వస్తుంది, క్యాటిల్. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్నే మనం మనకు యూస్ఫుల్ వైరస్ ఒకటి ఉందండి, దాని పేరు ఎన్పివి, ఎన్పివి న్యూక్లియర్ న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్. ఇది బిట్లో వస్తుంది. ఇది మాత్రం మనకు యూస్ఫుల్ వైరస్. కాబట్టి మనకు హాని చేయకుండా మనకు ఉపయోగపడేటువంటి వైరస్ పేరు ఎన్పివి, న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మనం ఇంట్రొడక్షన్ చూసామండి, యొక్క వైరసెస్ అనేవి ఎలా ఉన్నాయి, వాటి నేచర్ ఎలా ఉంది. ఈ వైరల్ డిసీజెస్కి అన్నీ కూడా మనం సాధ్యమైనంత వరకు వ్యాక్సిన్స్ అనేవి కనుగొనడం జరుగుతుంది. నేను మరికొన్ని పరీక్షకు వచ్చేటువంటి అంశాలు చూద్దాం. ఇప్పుడు బ్యాక్టీరియోఫేజ్ వైరస్ అంట. బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియా విచ్ అటాక్స్ బ్యాక్టీరియా, అంటే వైరస్లు బ్యాక్టీరియాను అటాక్ చేస్తే దాన్ని బ్యాక్టీరియోఫేజ్ వైరస్ అంటాం. కాబట్టి ఏ వైరస్లు అయితే బ్యాక్టీరియా మీద దాడి చేస్తే వాటిని బ్యాక్టీరియోఫేజ్ వైరస్, అంటే ఏ వైరస్లు అయితే జంతువులను అటాక్ చేస్తే వాటిని జూఫేజ్ వైరసెస్ అంటాం. అంటే ఫైటోఫేజ్ వైరసెస్ అంటే ఏ వైరస్లు అయితే ప్లాంట్స్ మీద దాడి చేసే ఉంటాయో ఆ వైరస్లను ఫైటోఫేజ్ వైరసెస్ అంటాం. అట్నే జైమోఫేజ్ వైరసెస్ అంటే ఏ వైరస్లు అయితే ఈస్ట్ మీద దాడి చేస్తాయో వాటిని జైమోఫేజ్ వైరసెస్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఇవి రకరకాల వైరస్లు అండి, ఇవన్నీ కూడా మనం పరీక్షలకు గుర్తుపెట్టుకోవాలి. అట్నే ఈ వైరల్ డిసీజెస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వైరల్ డిసీజెస్ ఇక్కడ రాశాం చూడండి, మూడు రకాలుగా మానవుల్లో సంక్రమించేటువంటి అవకాశం ఉంది. ఈ వైరల్ డిసీజెస్ ముఖ్యంగా ఒకటి గాలి ద్వారా, అంటే ఎయిర్ ద్వారా, త్రూ ఎయిర్ కానీ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ అంటే శ్వాసక్రియ విధానంలో తగ్గడం, తుమ్మడం, తర్వాత గాల్లో కలిసి ఇంకొక వ్యక్తికి రావడం. కాబట్టి ఈ గాలి ద్వారా మేజర్గా వచ్చేటువంటి వైరల్ డిసీజెస్ ఏమున్నాయో చూద్దామండి. గాలి ద్వారా వచ్చే వైరల్ డిసీజెస్ ముఖ్యంగా ఈ పాక్స్ వైరసెస్ ప్లస్ ఫ్లూ, అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఈ గాలి ద్వారా వస్తుందండి. అంటే మీకు తెలుసు మామూలుగా జలుబు చేసినప్పుడు ఆ జలుబు తుంపరలు బయటకు వస్తూ ఉంటే ఆ తుంపరలో ఈ వైరస్ ఉండి ఇంకో వ్యక్తి ఆ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టయితే అతను వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్నే పాక్స్ వైరసెస్ మనకు మామూలుగా ఇప్పుడున్నటువంటి పాక్స్ వైరసెస్ మీరు చూస్తే ఆటలమ్మ అంటారు. ఒకప్పుడు మసూచి ఉండేది, మసూచి ఇది భారతదేశం